మహానటి సావిత్రి జీవిత కథకు తన కథకు కొన్ని పోలికలు ఉన్నాయని సమంత వెల్లడించింది. పెళ్లైన తర్వాత కూడా వరుసగా హిట్లు కొడుతూ దూసుకెళ్లిపోతున్న అక్కినేని వారింటి కోడలు సమంత ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. సావిత్రి జీవిత కథ తెలుసుకుంటుంటే అది తన కథలానే అనిపించిందని చెప్పింది. ప్రేమ విషయంలో ఆమెలానే తాను నమ్మానని, అయితే అదృష్టం కొద్దీ తప్పించుకున్నానని, లేకుంటే తన కథ కూడా సావిత్రిలానే అయ్యేదని తెలిపింది. ఆ బాధ నుంచి త్వరగానే బయటపడ్డానని, తాను చేసుకున్న పుణ్యం తన అదృష్టం కారణంగానే చైతూ దొరికాడని ఇప్పుడు అనిపిస్తోందని చెప్పింది. తనకు పెళ్లి అయినా సినిమాలో అవసరమైతే రొమాన్స్ సీన్లకు సిద్ధమేనని, నటన తన వృత్తి చెప్పింది. హీరో ఎవరైనా తెరపై రొమాన్స్ కూడా నటనేనని, సినిమాలతో మూడు తరాలుగా అనుబంధం ఉన్న అక్కినేని దగ్గుబాటి కుటుంబాలు తన నటనను సీరియస్ గా తీసుకుంటారని భావించడం లేదని అంది. ఎటొచ్చి తాను చేసే పాత్రలు హుందాగా ఉండేలా చూసుకుంటానని చెప్పింది. ఇకపై తాను నటించే ప్రతి సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని వ్యాఖ్యానించింది. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి, ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.